అంబట్ రాయుడు అనగానే ముందుగా ఐపీఎల్లో గుర్తొచ్చే టీం చెన్నై సూపర్ కింగ్సే మరి అలాంటి అంబట్ రాయుడుని ఇప్పుడు ధోని తన వద్దే ఉంచుకుంటాడా లేకపోతే ఏ విధంగా ఉంటుందో చూడాలి అంబట్ రాయుడును కూడా మనం హార్డ్ హిట్టర్గా చెప్పుకోవచ్చు ది బెస్ట్ ఫినిషర్ కూడా భారీ స్కోర్ను నమోదు చేయగలిగినటువంటి బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్ విఫలం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తను వికెట్స్ పడకుండా అడ్డుకుంటూ తన చెన్నై టీంను ఒక పెద్ద స్కోర్ దాకా తీసుకెళ్లేటటువంటి సత్తా ఉన్నటువంటి ప్లేయర్ అంబట్రాయుడు దట్ టూ హైదరాబాదీ ప్లేయర్ మరి అంబట్రాయుడు విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మూడు టీమ్స్ కూడా పోటీ పడుతున్నాయి ప్రస్తుతం టూ క్రోర్స్ బేస్ ప్రైస్తో ఉన్నటువంటి అంబట్రాయుడు ఇప్పుడు ఫోర్ పాయింట్ సిక్స్ క్రోర్స్ వద్ద కొనసాగుతున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పోటీ పడుతుంది ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ మూడు టీమ్స్ మధ్య హోరాహోరిగా వేలం నడుస్తుంది మరి తమ ప్లేయర్ తమకే కావాలి అని అనుకుంటే ఈరోజు అంబట్రాయిడ్ను ఎంత మొత్తం పెట్టుకునైనా సరే చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకునే ఉన్నాయి లేదు అంబట్రాయిడ్ విషయంలో అట్లాంటి ఒక హిట్టర్ ఉండాలి మిడిల్ ఆర్డర్లో ఒక మంచి బ్యాట్స్మెన్ ఉండాలి హార్డ్ హిట్టర్ ఉండాలి అనుకుంటే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా డేర్ చేసే అవకాశం ఉంది మరి ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం త్రీ పాయింట్ ఎయిట్ జీరో క్రో వద్దే డ్రాప్ అయిపోయింది ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు దాంట్లో హిటర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కానీ ఎక్కువైపోయారు రిషబ్ పంత్ రూపంలో ఒక హార్డ్ హిట్టర్ ఉన్నాడు పృథ్విషా రూపంలో ఒక హార్డ్ హిటర్ ఉన్నాడు ఇప్పటికే డేవిడ్ వార్నర్ను కూడా తీసుకొని తమ బ్యాటింగ్ విభాగంలో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బలంగా ఉంది మరి ఇప్పుడు అంబట్రాయుడు విషయంలో కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాయి బేస్ ప్రైజ్ టూ క్లోర్స్ ఉంది కాబట్టి త్రీ పాయింట్ ఎయిట్ దాకా వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ డ్రాప్ అయిపోయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ మధ్య ఆక్షన్ కొనసాగుతోంది ప్రస్తుతం ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ వద్ద చెన్నై కొనుగోలు చేయడానికి చూస్తోంది ఎస్ఆర్హెచ్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ ఆక్షన్ పోటాపోటీగా జరుగుతుంది మరి అంబట్రాయుడును ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి మరి ప్రతిసారి ఉండే విధంగానే అంబట్రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ టీంకే పరిమితం అయిపోతాడా లేదా చూడాలి అంబట్రాయుడు కెరీర్లో మనం చూస్తే స్టార్టింగ్ తను ఫోర్ క్రోర్స్కి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఐపీఎల్లో ఎందుకంటే అంబట్రాయుడు అప్పుడు మంచి ఫామ్లో కొంచెం అవుతున్నాడు టీమిండియాలో కూడా ఉన్నాడు కాబట్టి ఫోర్ క్రోర్స్తో స్టార్ట్ అయినటువంటి అంబట్రాయుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మొదలుపెట్టి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు నాలుగు సీజన్లు ముంబై ఇండియన్స్కే ఆడాడు అదే ప్రైజ్తో కంటిన్యూ ఆడాడు ఫోర్ క్రోర్స్తో అయితే టూ థౌజండ్ సెవెంటీన్లో అంబట్రాయుడు ఆ సీజన్లో పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ముంబై ఇండియన్స్ అంబట్రాయిడ్ను వదిలేసుకుంది ఆ తర్వాత జరిగినటువంటి వేలంలో కేవలం టూ పాయింట్ టూ సిఆర్కి చెన్నై సూపర్ కింగ్స్ అంబట్రాయుడును కొనుగోలు చేసింది ఆల్మోస్ట్ అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా తన ధర పడిపోయింది ఫోర్ క్రోర్స్తో ఉన్నటువంటి అంబట్రాయుడు ధర ఏకంగా టూ పాయింట్ టూ సిఆర్కు పడిపోయింది టూ థౌజండ్ ఎయిటీన్లో మరి టూ పాయింట్ టూ సిఆర్ వరకే లాస్ట్ సీజన్ దాకా ఆడినటువంటి అంబట్ రాయుడు ఇప్పుడు టూ క్రోర్స్ బేస్ ప్రైస్తో కొనసా కొనసాగాడు మరి ఈసారి మాత్రం అనూహ్యంగా అంబట్ రాయుడుకు మంచి రెస్పాన్స్ వస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ గతంలో టూ పాయింట్ టూ క్రోర్స్కే కొనుగోలు చేసిన ఇప్పుడు మాత్రం సిక్స్ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ దాకా కూడా ఇంకా వేలం కొనసాగుతుంది అంబట్ రాయిడ్ను సొంతం చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ చూస్తుంది అటు ఎస్ఆర్హెచ్ కూడా సిక్స్ రోర్స్ పెట్టడానికి సిద్ధమైంది అంబట్రాయుడు విషయంలో ప్లస్ పాయింట్ ఏంటంటే వికెట్ కీపర్ కూడా కాబట్టి వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్గా ఉండే ఉండాలి ఒక వికెట్ కీపర్ మాకు అదనంగా ఉండాలి అనుకునే టీం ఏదైనా ఉంటే లేదా వికెట్ కీపర్ విషయంలో స్ట్రాంగ్గా ఉండాలి అనుకునేటటువంటి టీమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ పోటీ పడుతుందనే చెప్పుకోవచ్చు మరి ఎస్ఆర్హెచ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వెలము కొనసాగుతోంది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ వద్ద అంబట్రాయుడు కొనసాగుతున్నాడు కానీ చెన్నై చూస్తే మాత్రం అంబట్రాయిడ్ను వదులుకునేలా అనిపించట్లేదు కొంతమంది ప్లేయర్స్ ఖచ్చితంగా ఆ టీంకే అనే విధంగా ఫిక్స్ అయిపోయి ఉంటారు ఆ ఫ్రాంచైజీలు కూడా వాళ్ళతో ఆ విధంగా బాండింగ్ ఏర్పడుతుంది ధోనితో ఉన్నటువంటి బాండింగ్ కూడా అందుకు ప్లస్గా చెప్పుకోవచ్చు రవీంద్ర జడేజాను రిటైన్ చేసుకోవడానికి అదే కారణంగా చెప్పుకోవచ్చు లాస్ట్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు గెలుపు బాట వేసినటువంటి రుతురాజ్ గైక్వాడ్ను కూడా ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ వదులుకోలేదు రిటైన్ చేసుకుంది మరి అంబట్ కూడా ప్రతి సీజన్ కంటిన్యూ అవుతూ వచ్చాడు కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి అంబట్రాయుడ్ను తమ వద్దే ఉంచుకోవాలి అనుకుంది సో అనుకున్నటువంటి విధంగానే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్కి అంబట్రాయుడ్ను సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ సో ప్రస్తుతం టూ క్రోర్స్తో వేలంలోకి దిగినటువంటి అంబట్రాయిడ్ను సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్కి చెన్నై సూపర్ కింగ్స్ సోల్డ్ చేసుకుంది సో అంబట్ రాయుడుకి ఈ ఐపీఎల్ కూడా చాలా క్రిషియల్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక అంబట్రాయడ్ పని అయిపోయింది ఇక ఐపీఎల్ కూడా కెరీర్ ముగిసిపోయినట్టే అనుకునేటటువంటి తరుణంలో ఇంత అమౌంట్ పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిందంటే అంటే ఏ స్థాయిలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి కానీ లేకపోతే ధోనికి కానీ ఎంత నమ్మకం ఉందో మనం చూడాల్సిందే సో అనుకున్నటువంటి విధంగానే ఈసారి కూడా అంబట్ చెన్నై సూపర్ కింగ్స్కే పరిమితం అయిపోయాడు సో నెక్స్ట్ ఎవరైతే మనం ఐపీఎల్ వేలంలో ఈ ప్లేయర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటామో కొంతమంది టాప్ బ్యాట్స్మెన్లుగా కానీ టాప్ ప్లేయర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఇషాన్ కిషన్ కూడా ఒకడు మరి వీళ్ళ బ్రేస్ ప్రైజ్తో సంబంధం లేదు ఈరోజు వాళ్ళు ఎంత కమ్ముడు పోతారు అనేటటువంటిదే అందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయం దేవదత్ పడికల్ విషయంలో కానీ శ్రేయా అయ్యర్ విషయంలో కానీ శిఖర్ ధవన్ విషయంలో ఏ విధంగా అయితే అటు ఫ్రాంచైజీలు క్రికెట్ లవర్స్ అంతా ఎదురు చూశారో ఇషాన్ కిషన్ విషయంలో కూడా అదే జరుగుతోంది కేవలం బిడ్డింగ్